నా పేరు సింహారలక్షణ లింగమయ్య అలియాస్ అశోక్ యాదవ్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కంప్లీట్ చేశాను. ప్రస్తుతం పరిశోధక విద్యార్థిగా పిహెచ్డి చేస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క 2018 తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికల్లో గాను మలక్పేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి పోటీదారునిగా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నా. నేను తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా 3 నెలల జైలు జీవితం గడిపి ఆ తర్వాత 3 నెలల జైలు జీవితం గడిపి ఆ తర్వాత ఎన్నో అనేక కేసులను ఎదుర్కొని చాలా వరకు ఆ యొక్క కేసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ప్రజలకు సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అయితేనేమి, భారతీయ జనతా పార్టీ అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ అయితేనేమి, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి ఆలోచన విధానంతో సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవస్థలో ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు నిత్యం. వీటన్నిటికీ భిన్నంగా పార్టీని ఏర్పాటు చేసిన అతి తక్కువ కాలంలో ఢిల్లీ దేశ రాజధాని కేంద్రంగా ఢిల్లీలో పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసి నష్టపోయినటువంటి విద్యార్థులందరూ కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క అభిష్టం మేరకు విద్యార్థులు ఎక్కడెక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సర్వే చేసి ఆ సర్వేలో మలక్పేట నియోజకవర్గానికి గాను ఉన్నత విద్యావంతుడైనటువంటి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులంతా కూడా ఆలే జితేంద్ర బీజేపీ పార్టీ కానీ, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమన్ నుంచి అహ్మద్ బలాలా గారు కానీ, ఆ తర్వాత మహాకూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి ముజఫర్ అలీఖాన్ గారు కానివ్వండి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఉన్నటువంటి చెవ్వ సతీష్ కుమార్ కానివ్వండి, అందరూ కూడా కేవలం తమ యొక్క డిగ్రీలు అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లు 10th ఫెయిల్ అయ్యి ఎలాంటి ప్రజా సమస్యలపైన అవగాహన లేకుండా వాళ్ళ యొక్క బిజినెస్లను వాళ్ళ యొక్క వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భం నేడు తెలంగాణ రాష్ట్రంలో కానీ లేదంటే మలక్పేట ప్రాంతంలో కానీ ఏర్పడి ఉన్నది, కేంద్రీకృతమై ఉన్నది. అలాంటి సందర్భంలో ఉన్నత విద్యావంతుడిగా సమాజంలో మార్పు కోరుకునే వ్యక్తిగా సామాన్యుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాకు అవకాశం ఇచ్చి మలక్పేట నియోజకవర్గంలో నన్ను పోటీకి నిలబెట్టడం జరిగింది. ఈ సందర్భంలో నేడు ప్రచారాన్ని ప్రారంభించి అనేక దఫాలుగా జయనగర్, సరస్వతి నగర్, సుబ్రహ్మణ్య నగర్ కాలనీ, ఆ తర్వాత గడ్డియా నారం, సలీం నగర్, శాలివాహన నగర్, ఆ తర్వాత సిరిపురం కాలనీ, ఈ విధంగా వాహిద్ నగర్, ఆస్మాన్ గఢ్, మలక్పేట గంజ్ ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా చుడుతూ నేను డైలీ నా యొక్క ప్రోగ్రాంలను పాదయాత్ర కార్యక్రమం ద్వారా నా యొక్క ప్రచారాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు కానీ, ఉన్నత విద్యావంతులకు కానీ, యువకులకు కానీ, మేధావులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి యువకులను ముఖ్యంగా ముస్లిం మైనార్టీ యువతను కానీ లేదంటే హిందూ మతంలో ఉన్నటువంటి యువతను కానీ మతాల పేరు చెప్పి కులాల పేరు చెప్పి విడగొట్టి వాళ్ళ యొక్క రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుకుంటున్నటువంటి సందర్భం మలక్పేట నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నది. కాబట్టి మిత్రులారా, మీకందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీలో ఒకటిగా మీకోసం వచ్చినటువంటి వ్యక్తిగా సమాజం కోసం సామాన్యుడిలా కదిలి మీకోసం వచ్చాను, సామాన్యుడిగా మీరంతా నా వెనుక ఉండి నా యొక్క విజయానికి తోడ్పడండి, తద్వారా మన ప్రాంతంలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యలను మనం పరిష్కరించుకునే దిశగా ప్రయత్నం చేద్దాం. ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మలక్పేట గంజి తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది అమాలి కూలీలకు కనీస సదుపాయాలకరమైనటువంటి పరిస్థితి నేడు మలక్పేట గంజిలో ఉన్నది. ఆ తర్వాత మనం మలక్పేట పాత బస్తీ తీసుకుంటే ఉస్మాన్ గంజి నుంచి కానీ, ఆస్మాన్ గఢ్ కానీ, ఇంకా ఆ ప్రాంతంలో చూసుకుంటే డ్రైనేజీ సమస్య ఘోరంగా ఉన్నది. ఆ తర్వాత మనం శ్రీపురం కాలనీ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇండోర్ స్టేడియం ఉన్నది, దాన్ని భద్రతను కానీ దాని యొక్క మెయింటెనెన్స్ను కూడా పాటించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ అంబర్పేట నాలా మూసీ నది ప్రవహిస్తూ ఉన్నది ఒడ్డుకు అనుకొని, అక్కడ ఉన్నటువంటి కలేబరాలను మొత్తం కూడా అక్కడ పోయడం ద్వారా కలుషితమవుతున్నది. వాళ్ళకు ఎప్పటికీ ఒక శాశ్వత పరిష్కారం చూపించాల్సిన అవసరం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది, ఇంతకుముందు ఇక్కడ పరిపాలించినటువంటి ఎమ్మెల్యేలపైన ఉన్నది. దీన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. అదేవిధంగా ఆ తర్వాత మెట్రో రైలు వచ్చిన తర్వాత ఆ యొక్క రోడ్లను విస్తరించేటువంటి ప్రయత్నం కానీ,
అది కూడా ఇంతవరకు ఎలాంటి అభివృద్ధికి నొచ్చుకోలేదు. ఆ తర్వాత గడ్డి అన్నారంకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కాలనీలలో ఉన్నటువంటి ప్రజలు అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ కుక్కల బిడదతోటి, ఆ తర్వాత వీధి రైట్ల సమస్యతోటి, పారిశుద్ధ సమస్యలతోటి, జిహెచ్ఎంసి కార్మికులు రాక డ్రైనేజీ సమస్యలను ఎదుర్కొంటూ ఇంటికాడ స్నానం చేస్తే ఆ నీళ్లు స్నానం చేసినటువంటి నీళ్లు బయటకు పోయేటువంటి పరిస్థితి ఈ హైదరాబాద్ నగరంలో లేదు. ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కూడా అటువైపుగా ఆలోచన చేసి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి సామాన్యుడిగా, మీలో ఒకటిగా, మీకోసం వచ్చినటువంటి వ్యక్తిగా నాకు అవకాశం ఇవ్వండి. మన సమస్యలను మనమే ప్రజా పరిపాలన ద్వారా పరిపాలించుకొని పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం కల్పించిన వాళ్ళైతారు. ఉన్నత విద్యావంతులుగా, యువకులుగా, మేధావులుగా, ఇక్కడ ఉన్నటువంటి కుల మత పట్టింపులకు సంబంధం లేకుండా వ్యక్తిగా నన్ను ఆదరించండి, సామాన్యుడిగా నన్ను గౌరవించండి, నాకు ఓటేయండి, చీపురు గుర్తు పైన ఓటేసి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించండి, తద్వారా మీ సేవకుణ్ణి అసెంబ్లీకి పంపండి, మీకు సేవ చేసే వ్యక్తిని, మీకున్నటువంటి ఒక సేవకుణ్ణి మీరు భవిష్యత్ తరాలకు నియమించండి. ఈరోజు మన యొక్క పరిపాలన, మన యొక్క ప్రాంతం బాగుంటాయి, రేపు మన తరాలు బాగుంటాయి, అటువైపుగా మీరంతా కూడా ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై భీమ్, జై తెలంగాణ, జై ఆమ్ ఆద్మీ. ఉదర్ భీ గదే హే, గదే హస్ రహే హే, ఆద్మీ రో రహా హే, యే హిందుస్తాన్ మే క్యా హో రహా హే. 72 సాల్ కే హిందుస్తాన్ కీ ఆజాదీ కే బాద్ భీ ఆజ్ ముల్క్ భర్ కే హాలాత్ కిస్ తరహ సే హే ఆప్ దేఖ్ సక్తే హే. కహీ మజహబ్ కే నామ్ పే, కహీ జాత్ పాత్ కే నామ్ పే, అమీరీ గరీబీ కే నామ్ పర్ యే సిస్టమ్, యే పొలిటికల్ సిస్టమ్ పూరా గందా హో చుకా హే. యే సిస్టమ్, యే సమాజ్ పూరా గందా హో చుకా హే. ఇస్ సమాజ్ కో సాఫ్ కర్నే కే లియే హమ్ ఝాడూ లేకర్ ఆయే హే. అరవింద్ కేజ్రీవాల్ జీ నే జిస్ తరహ సే దిల్లీ మే సఫాయి కీ ఔర్ హాస్పిటల్ స్కూల్స్ వగేరా బనాయే ఔర్ ఆమ్ జనతా కీ జిందగీ కో ఠీక్ కియా. ఇసీ తరహ మలక్పేట్ కాన్స్టిట్యుయెన్సీ సే చిన్నలింగం ఓయూ స్టూడెంట్ బీఏ ఎల్ఎల్ఎం పీహెచ్డీ కర్ రహే హే. అబ్ ఇన్హోనే 120 దిన్ జైల్ మే బితాయా తెలంగాణ ఎజిటేషన్ కే దౌరాన్. కై లాఠీ కే మార్ ఖాయే ఔర్ బులెట్స్ ఆసూ గ్యాస్ కే మార్ ఖాయే. कई हर मोमेंट को इन्होंने लेके आगे बढ़ा. आज पूरे पॉलिटिकल पार्टीज इनकी कॉन्स्टिट्यूएंसी में हो, तेलंगाना में हो. तेलंगाना लाने के बाद स्टूडेंट्स का अहम रोल था तेलंगाना आज़ाद कराने में. मगर आज़ाद कराने के बाद क्या मिला स्टूडेंट्स को और समाज को, क्या मिला आम आदमी को, क्या मिला, किसकी जिंदगियां बदले, कुछ नहीं बदला. बंगारू तेलंगाना सिर्फ कहा गया, पेपरों में लिखा गया, मगर कुछ नहीं बदला. आज भी आम आदमी एक भूखा प्यासा नंगा वो सड़कों पे लग रहा है. आज भी बेरोजगारी बड़े आम पर देखी जा रही है. लिहाजा हम चिन्नलिंगम के जरिए हम मलकपेट कॉन्स्टिट्यूएंसी से इनके उम्मीदवार के साथ हम लोग आम आदमी पार्टी का साथ देते हुए आम आदमी पार्टी के मेंबर को वहाँ पर जिताकर तेलंगाना नहीं तो नहीं कम से कम मलकपेट कॉन्स्टिट्यूएंसी के हालात बदलना चाहते हैं. इसी दौरान हमने पूरे मलकपेट का दौरा किया. इस दौरान पूरे बहुत सारे आम आदमियों ने हमारी खुशामदीद की और बहुत खुशी के साथ हमें बिठाया, पिलाया, खिलाया और कहा कि हम ज़रूर वोट देंगे और इंशाअल्लाह ताला मलकपेट कॉन्स्टिट्यूएंसी से चिन्नलिंगम अन्ना भारी मेजॉरिटी के साथ जीतेंगे. मैं इस लिहाज से आवाम से अपील कर रहा हूं कि झाड़ू के निशान को ओढ़ दो और चिन्नलिंगम को भारी मेजॉरिटी से जिताओ.